గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గం మద్దతు విడుదల రజనీకే ఉంటుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జోసెఫ్ స్పష్టం చేశారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ సంఘాల నాయకులతో కలిసి జోసెఫ్ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గానికి అమలు కాని హామీలు ఇస్తున్నారని, ఎవ్వరూ బాబు మాటల్ని నమ్మొద్దని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వివిధ విభాగాల్లోనూ మరి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తున్నటువంటి మాదిగ నాయకులు అందరం కలిసి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి విడదల రజనీ గారికి మా పూర్తి సహాయ సహకారాలు మా మద్దతు ఇస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాదిగల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో దాదాపుగా ఏ పేటలైతే ఉన్నాయో అటు కొరటిపాడు కానీ, అరుంధతి నగర్ కానీ, తుఫాన్ నగర్ కానీ, గుజ్జినగుళ్ళ కానీ, అలానే మరి మా పేట అయినటువంటి మీ కన్నవారతోట, నగరంపాలెం, మరి అలానే వచ్చేసి యేసుభక్త నగరు, సీతమ్మ కాలనీ, మరి గుండారావుపేట, వివిధ పేటల్లో, జార్జి పేటల్లో మరి ఎక్కువగా అధికంగా మాదిగ సామాజిక వర్గంకు చెందినటువంటి మరి ప్రజలు ఉన్నారు. ఆ సామాజిక వర్గంలో దాదాపుగా 2014లో కానీ 2019లో కానీ మాదిగలంతా కూడా దాదాపుగా 60 నుంచి 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరి దాదాపుగా మరి ప్రతి ఎన్నికలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మాదిగలు సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు గమనిస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మరి ఏదైతే ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్ పీపుల్కి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాలని పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా దాదాపుగా 90 నుంచి 95% ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క ఇంటిలో వచ్చినటువంటి పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా ఏదైతే సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ రావాల్సినటువంటి మా వాటా కోటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క పదవుల్లో కానీ లేదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో కానీ మమ్మల్ని మాకు కావాల్సినటువంటి, మాకు ఇవ్వాల్సినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి వాటా కోటాను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏదైతే మాలో కొన్ని సంఘాలు ఉన్నాయో, ఒక సంఘం మరి వేరే అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయమని ఓ నాయకుడు మాట్లాడడం జరిగింది. కానీ భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు, ఏదైనా ఒక పౌరుడికి ఒక ఓటు ఇచ్చింది. ఎందుకంటే అంబేద్కర్ గారు నీ యొక్క ఆత్మతృప్తితో ఓటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఓటు హక్కుని ప్రతి ఒక్క పౌరుడికి ఒకే వ్యక్తికి ఒకే ఓటుని, వజ్రాయుధం లాంటి ఓటుని ఇవ్వడం జరిగింది.